సార్, ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా హాట్ టాపిక్గా ఉన్న అంశం మరొకటి ఏంటంటే, పేదల కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లు అయితే మేము ఏర్పాటు చేశాము, కానీ అలాంటి అన్నా క్యాంటీన్లో ఇప్పుడు అన్నం దొరకట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వాటిపై కక్ష కట్టారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి సమాధానం ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారంటారా? అట్లా కాదండి, నిజంగా అది పేదల కడుపు నింపడానికైతే ఆయన అధికారం లేక వస్తానే పెట్టచ్చు కదా. చివరి నాలుగు నెలలు ఎందుకు పెట్టినాడు ఎలక్షన్లకు చివరి నాలుగు నెలలు? ఇదంతా ఏంటంటే ఆయన పైన ఆగ్రహావేశాలను కొంచెం తగ్గించుకోవడానికి కేవలం 187 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 3 లక్షల వ్యయంతో కట్టాల్సిన దాన్ని 48 లక్షల వ్యయం పెట్టినారు. అందులో వాడే ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు మీకు ఒక అంశం చెప్పినట్లయితే, కేవీ బ్యాటరీలు అన్నీ కూడా గల్ల అరుణ గారి ఫ్యాక్టరీ నుంచి, అంటే జయదేవ్ వాళ్ళ ఎంపీ జయదేవ్ గారి ఫ్యాక్టరీ నుంచి అత్యధిక రేట్లు పెట్టి కొన్నారు. ఇందులో మొత్తం కూడా అవినీతి కనిపిస్తూ ఉంది తప్పితే ఎక్కడా కూడా. మీరు గమనించినట్టయితే సత్తానపల్లిలో అన్నా క్యాంటీన్లో ఉన్న అన్నాన్ని కోడలి శివప్రసాద్ గారే తీసుకెళ్ళి బయటికి అమ్మినారని కూడా అన్నారు జనాలు అన్నారు. అంతా కూడా ఇప్పుడు మీరు చూసినట్లయితే మధ్యాహ్న భోజన పథకాన్ని వ్యవస్థీకరించాను. అలాగే అన్నా క్యాంటీన్ పథకాన్ని నిజంగానే పేదవాడికి ఎక్కడైతే ఆకలి నింపగలుగుతామో అక్కడ పెట్టి వ్యవస్థీకరిస్తారు. ఖచ్చితంగా దాని గురించి అయితే ఏ సందేహము లేదు. వాళ్ళు ఏదో ఒకటి బురదదల్లాలి కాబట్టి ఈ విధంగా బురదదల్లుతున్నారు తప్పితే దాంట్లో ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. అన్నా క్యాంటీన్ పేరు కూడా మార్చి కావాలనే వీళ్ళ బ్రాండ్ ఉండాలని చెప్పేసి వైసీపీ వారు రాజన్న క్యాంటీన్ అని పెడతారు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి బయటికి. ప్రభుత్వ పథకాల పేర్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆయనకు నిజంగా అన్నా క్యాంటీన్ అని ఎన్టీఆర్ గారి పైన అంత ప్రేమ ఉండి పెట్టిన వ్యక్తి అయితే 2014 అధికారం చేపడతానే పెట్టచ్చు. చివరి 4 నెలలకు ముందు ఆయనకున్న వ్యతిరేకతను ఆయన కొంచెం తప్పించుకోవడానికి ఎన్టీఆర్ గారు అన్నా అని పిలుస్తారు కాబట్టి ఆయన పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని, అది కూడా కేవలం 187 మాత్రమే పెట్టినారు. అందులో కూడా పూర్తి అవినీతి చేసినారు. అంతేగాని పేరు మార్చాలి, ఇంకో దురుద్దేశాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవు. దాని వ్యవస్థీకరణ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈసారి ఏమైనా ఈ అన్నా క్యాంటీన్ల పెంపు ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీరు 180 పేదవాడికి కడుపు నింపాలో అక్కడ ఖచ్చితంగా నింపుతారు. ఆ వ్యవస్థీకరణకు కొంచెం సమయం పడుతుంది. సర్వేలు జరుగుతాయి, ఎక్కడ ఏం చేయాలా, వాళ్ళు ఎక్కడ నిజంగానే పేదవాడు అన్నం కోరుకుంటున్నారు అనేది అక్కడ ఖచ్చితంగా పెడతారు. దాంట్లో అయితే నో డౌట్. సార్, కేసీఆర్ గారు జగన్ గారు కలిసి పనిచేయాలనే నిర్ణయం కూడా చూస్తున్నారు. దీని ప్రజల్లోకి మేము వెళ్ళాం, ఈ అంశం మీద మాట్లాడాము ఎన్నికల సమయం నుంచి కూడా. టీడీపీ వారు అయితే అన్నారంటే కావాలని రాష్ట్రాన్ని ఆయన కట్టబెట్టే విధంగా చేస్తున్నారు అన్నప్పుడు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి మేము వెళ్ళాం. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే మంచిదే కదా అన్నట్లు కూడా ప్రజల నుంచి మాకు వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మంచి నిర్ణయం అని చెప్తాను. ఎందుకంటే ఈ ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు కూడా గతంలో ఒకే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత నిర్ణయాల వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినారు. ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరిగింది, అది వాస్తవం. తెలంగాణలో వాళ్లకు క్యాపిటల్ అన్నీ ఉన్నాయి, మనకు ఏదీ లేదు, మనకు అన్యాయం జరిగింది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. పక్కపక్క రాష్ట్రాలు కాబట్టి ఇరు ముఖ్యమంత్రుల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడం అనేది ప్రజలంతా కూడా ఆనందపడాల్సిన విషయమే. ఎందుకంటే నీటి సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కూడా బాగా జరుగుతాయనేది ప్రతి ఒక్కరూ ఆశించిన విషయం. ఇంకా చంద్రబాబు గారి గురించి మాట్లాడితే వాళ్ళు ప్రతి ఏ మంచి చేసినా కూడా ఓర్చుకోలేని తత్వం, ఏదానిపైనైనా బురద దల్లాలనుకునే మనసు వాళ్ళది. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పాటు మనకు కామన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ వదిలి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఓటుకు నోటు కేసులో భయపడి కరకట్ట మీదకి పారిపోయేసినారు. 10 ఏళ్ల పాటు ఇక్కడ అసెంబ్లీ వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు కామన్ క్యాపిటల్గా, అయినప్పటికీ ఆయన ఇక్కడ నుంచి పారిపోయి ఎందుకు వచ్చాయంటే ఓటుకు నోటు కేసులు దొరకడం వల్ల. హరికృష్ణ సేవన్ సాక్షిగా ఆయన పొత్తులు పెట్టుకోవాలనుకోలేదా కేసీఆర్ గారితో? ఈరోజు బురద తెల్లే ఈ వ్యక్తి ఆ రోజు ఏమైంది? ఆయన బుద్ధి వంకర బుద్ధి అండి. ఏ మంచి చేసినా కూడా ఏదో ఒకటి వెతికి బురద జల్లాలనే తత్వం తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి సంధి వల్ల ఇరు రాష్ట్ర ప్రజలకు మంచే జరుగుతుంది, కానీ ఏ 1% చెడు జరగదు అనేది అందరికీ తెలిసిన విషయం. అదే సార్, ఇప్పుడు 6,000 కోట్ల వరకు మనకైతే పవర్ బిల్లులు ఇక్కడ నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, విడదీసినప్పుడు రావాల్సినవి. ఇంకా మనకైతే ఇక్కడ నుంచి ఎటువంటి ఇది కేసీఆర్ గారు అయితే ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ప్రతి ఒక్క అంశం పైన ఆయన మాట్లాడతారండి. 2014 నుంచి 2019 వరకు వాళ్ళేం గాడిదలు కాసినారు, అడిగేది దీన్ని విమర్శించడానికి మాత్రమే తప్ప దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అవసరమైన ప్రతి ప్రయోజనాన్ని కూడా
తెలంగాణ నుంచి పొందుతాం, దాని గురించి అయితే ఏం డౌట్ లేదు. హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి, మనకు వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి, ఆ సముద్రం పైన మచిలీపట్నం పోర్టు పైన కేసీఆర్ కన్ను పడింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తితో సఖ్యంగా ఉన్నారు అని చెప్పేసి టీడీపీ వారు అంటున్నారు. అంటే ఏంటి, నిజంగానే మన ఏపీని దోచుకోవడం కోసమే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా? ఏ విధంగా దోచుకుంటారండి, ఏ విధంగా దోచుకుంటారు? అదే చెప్తున్నారు కదా, పోర్టు బిజినెస్. పోర్టు బిజినెస్లో ఏం చేస్తారు? ఆ పోర్టు ఏమన్నా కేసీఆర్ గారికి గట్ట పెట్టినారా? లేదు కదా. ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు తప్ప ఏం వేరే ఉపయోగం పడేది ఏం లేదు దాంట్లో. ఇటువంటి అంశాలపైన మాట్లాడడం కూడా అనవసరం, ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న అబద్ధ కల్పననే.